బిగ్ బాస్ చూస్తున్నావా? బిగ్ బాస్ లో ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టము? శ్రీముఖి అక్క. శ్రీముఖి అక్క అంటే ఎక్కువ ఇష్టమా? ఎందుకు శ్రీముఖి అక్క అంటే ఎక్కువ ఇష్టము? అంటే మాకు ముందు వాళ్ళు తెలుసు, అందుకే ఇష్టం. శ్రీముఖి అక్క నేను బాగా పాంపర్ చేస్తూ ఉంటుంది అనుకుంటా. ఇలా ఇలా అంటది. ఓకే, శ్రీముఖి అక్క నేను ఇలా ఇలా అంటూ ఉంటుందా? ఓకే, మరి బిగ్ బాస్ లో రోజు చూస్తున్నా శ్రీముఖి అక్కని? ఓట్లన్నీ శ్రీముఖి అక్కకే వేస్తున్నావు, వేపిస్తున్నావా, రెండు చేస్తున్నావా? మరి శ్రీముఖి అక్క విన్నర్ అవ్వాలనుకుంటున్నావా? అవును. ఓకే, మరి పటాస్కి వెళ్ళావా? ఎప్పుడైనా పటాస్ షోకి వెళ్ళావా? ఓకే, మరి రవి అని నేను కలిసావా? చాలు. ఓకే, అతనికి ఎలా అండి మీకు పంపించాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా పంపించాలి చేయించాలని ఫస్ట్లో ఏమి అనుకోలే. యోధ దేనికంటే యోధ, వీళ్ళకి ఈమెకైనా అన్నకైనా వాళ్ళ చెల్లికైనా ఇంకెవరికైనా యోధ అని చూసే వీళ్ళు నేర్చుకున్నారు ఫస్ట్. అంటే తను అప్పుడు నేను చూసే ఇంత ఉన్నప్పుడు కూడా అప్పుడు కాజల్ అక్కత చేసా కదా, అది కూడా యోధక్కని చూసే ఫస్ట్ లో యోధ బాగా ఇంట్రెస్ట్ దానికి బాగా బాగా చేస్తుంది. మేకప్ అవడం దగ్గర నుంచి అన్ని ఇంకా ఎప్పుడు అక్కడే ఉండేది ఎక్కువ, వాళ్ళ ఇంట్లోనే ఉండే ఆడుకోవడం చేస్తుంటే అంటే బాగా అంటే చూస్తా అంటే బాగా కమ్మేస్తా, అందుకే నిన్ను లిప్స్టిక్ మేకప్ వేసుకోవడం చేసా. మళ్ళీ ఇంకా ఇంకా యోధక్క డాన్స్ చూసి యోధక్క ఎక్కడికన్నా వెళ్తుంది కదా షూటింగ్కి, అప్పుడు చిన్నప్పుడు అంటే యోధక్క డాన్స్ చూసి యోధక్క ఎలా కాస్ట్యూమ్ చూసి మేకప్ చూసి అలా అంటే ఎక్స్ప్రెషన్ కూడా అవన్నీ ఉంటాయి కదా, అవి చూసి ఇంకా నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి. అప్పుడు నాకు దాంట్లో చూసి ఒకరినొకరు అలా అప్రోచ్ అయ్యేవాళ్ళు ఎక్కువ. సీరియల్స్ ఏమన్నా మరి పంపించలేదు ఎప్పుడు వస్తానని అలా అడిగారు, అన్ని ఛానల్స్ అడిగారు, కొన్ని చేసింది ఈ టీవీలో ఆడదే ఆధారం ఫస్ట్ స్టార్టింగ్. చెప్పండి అగ్ని సాక్షి అది ఇప్పుడు చేసా ఎవరైనా నువ్వు మోహిని అని అదే ఎక్కువ చేయించలేదు నేనే, అంటే కుదిరేది కాదు, టైం కుదిరేది. సీరియల్ అంటే ఎక్కువ రోజులు ఉంటుంది, టైం కూడా తొందరగా పేకప్ అవ్వవు సీరియల్స్, మళ్ళీ డేట్స్ అవి ఇబ్బంది అవుతూ ఉంటాయి, మళ్ళీ మధ్యలో స్కూల్ ఇబ్బంది అవుతుంది ఇంకా అన్ని. ఎందుకని సీరియల్ ఇప్పుడు మొన్న కూడా అడిగారు మాట ఇవి, కానీ నేనే కొంచెం ఎందుకులే మళ్ళీ ఇబ్బంది పెట్టడం, ఎందుకు అలసిపోతారు స్ట్రైన్ అవుతారు మళ్ళీ ఎందుకులే నేనే చేయలే అడుగుతూనే ఉంటుంది కదా. వచ్చాయి చాలా వచ్చాయి జర్నీ ఈటీవీ మాటీవీ జీతలు చాలా మంది అడిగారు, కానీ ఎందుకని ఇంకా మీరే ఇప్పుడు వదిలే ఎక్కువ స్ట్రైన్ అవ్వడం మళ్ళీ ఇటువంటి సినిమాలు కానీ ఇంకా మన జబర్దస్త్కి డేట్స్ అవి క్లాష్ అవుతూ ఉంటాయి, అందుకని ఇంకా చేయించలే. దీవనా నీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్తావా మరి నువ్వు? నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. నువ్వు అనుకున్నట్టుగా మంచి డాక్టర్ అవ్వాలి ఫ్యూచర్లో, దాంతోపాటు హీరోయిన్ అన్నావు, యాంకరింగ్ చేస్తాను అంటున్నావు, యాంకరింగ్ కూడా చెయ్యాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండ్ బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అండి, మా దీవనాన్ని సపోర్ట్ చేస్తున్న అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.